जमुना अंतरगाम नंबर सारी अंबार सरपंच प्रॉब्लम है रवि के राजेंद्र चलिगल भारती नरसिंगापुर ఎన్నడూ లేని విధంగా గత 6 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధిని నిరుపేదలకు ఎవలైతే ఆరోగ్యశ్రీ వర్తించని అటువంటి బీమార్లకు ఆపరేషన్లు వివిధ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేయించుకున్నటువంటి పేదలకు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మంజూరు చేయించినటువంటి మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఇంతకుముందు ఎన్నో చెక్కులు కూడా వంచడం జరిగింది ఈరోజు కూడా 6 లక్షల చిల్లర సీఎం సహాయ నిధి చెక్కులను పంచిరు వారికి మండల తరపున వారి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ముందు ముందు నిరుపేదలైనటువంటి వారికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు లబ్ధిదారులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జగిత్యాల మండలంలోని 27 మంది పేషెంట్స్ వివిధ వ్యాధులతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బిల్స్ సబ్మిట్ చేసిన సందర్భంలో ఈరోజు 661,000 రూపాయల వర్త చెక్కులు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి ఎవరైనా కానీ బీదవాళ్ళై ఉండి ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ముఖ్యంగా హాస్పిటల్లో చేరి బిల్లు కట్టిన తర్వాత ఆ బిల్స్ మాకు తెచ్చిస్తే వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి సహాయం చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి
లబ్ధి పొందిన వాళ్ళు లేరు. నిన్ననే నేను బాయకల్ మండలంలో మైతాపూర్ వెళ్తే ఒక చిన్న అబ్బాయి 5 సంవత్సరాల బాలుడు కైతక్క గారు ఎంపీ ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడితే 26 లక్షల రూపాయలు ఇప్పించినది కైతక్క. అక్షరాల 26 లక్షలు అంటే అంతకుముందు అసలు 2,60,000 లబ్ధి పొందిన వాళ్ళు కూడా నాకు తక్కువ నాకు తెలిసి జగిత్యాల నియోజకవర్గంలో. కానీ 26 లక్షలు అత్యంత పేద కుటుంబం బుడిగే జంగాల కాలనీలో అబ్బాయికి ఆ తల్లి నుంచి లివర్ తీసి ట్రాన్స్ప్లాంట్ చేసి బిడ్డ కడితే సాగర్ అనే అబ్బాయి నిన్న నేను ఆ కాలనీకి వెళ్ళినప్పుడు వచ్చి కలిసాను. చాలా ఒక సంతృప్తి అనిపించింది. వెంటనే ఆ విజువల్స్ అవన్నీ కూడా జీతం నాయకులు కవిత గారు కూడా పంపడం. అంటే ఈ రకంగా మొదటి నుంచి కూడా ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత లబ్ధి పొందుతాం. నేను ఈ సీఎంఆర్ఎఫ్ ఆఫీస్కి ఒకరోజు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో మన అంతకుముందు ఎందుకు రాలే కారణం అంటే అది చెప్తూ ఉంటాయి. అప్పుడు అంతా ఆంధ్ర ముఖ్యమంత్రులు అంతా ఆంధ్ర నాయకులే మన వాళ్ళు వచ్చి అలా సంత పనులు చేసుకోకపోవడం తప్ప ప్రజల గురించి అన్నాడు. మరి వల్ల వందల మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ తీసుకొచ్చడే కాదు, తెలంగాణ సాధించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇంత కరోనా కష్టకాలంలో కూడా ఈ సంక్షేమం అనేది ఆపకుండా చేస్తూ ఉన్నారు. వారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా స్థానిక నాయకులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎవరన్నా వ్యాధిన పడితే హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పరామర్శించడం, ఆ తర్వాత వాళ్ళ బిల్స్ కూడా తీసుకొచ్చి మాకు ఇవ్వడం, తద్వారా మేము కూడా తీసుకొచ్చి చేసే సేవ, ఈ సేవ మాకు ఈ సేవ చేసే భాగ్యం కల్పిస్తున్నందుకు మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా ద్వారా కూడా ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రసారం అవుతున్నాయి. పాత్రికే మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కరోనా జగిత్యాల ప్రాంతంలో విజృంభిస్తూ ఉంది. మొదటి నుండి కూడా చెప్తాను జరుగుతూ ఉంది, కరోనా రోజు రోజుకి ఎక్కువ అవుతుందని చెప్పి మరీ ముఖ్యంగా ఎండాకాలం సమయంలో ఇక్కడ మా స్థానిక నాయకులు చాలామంది ఉన్నారు, మీ మీడియా మిత్రులు కూడా ఉన్నారు. వినోద్ కుమార్ గారు కూడా పులాస అగ్రికల్చర్ ఫామ్లో వ్యవసాయంపై మాట్లాడుతూ ఈ కరోనా మీద కూడా ఒక 5 నిమిషాలు చెప్పారు. 100 సంవత్సరాల క్రితం 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చి 1,000,000 మంది చనిపోయారు మన దేశంలో. రేపు వర్షాలు పడ్డ తర్వాత కూడా ఇది మళ్ళీ ఇంకొకసారి విజృంభిస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. మరి లాక్డౌన్ అంటే ఎప్పటికీ పెట్టలేము, ఎందుకంటే జీవత్వం అనేది వివిధ వృత్తులు కానీ ఇవన్నీ స్తంభించద్దు కాబట్టి అన్లాక్ చేయడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితుంది. మరి అన్లాక్ అయిన సందర్భంలో మనందరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం సలహా ప్రకారం అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దు, ఎవరికి వారు దూరం ఉండాలి, మాస్కులు ధరించాలి, చేతులు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా పాటిస్తే తప్పకుండా కరోనా బారిన పడకుండా ఉంటాం. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా, దయచేసి ఒకరింటికొకరు వెళ్లకుండా వెళ్ళినా కానీ భౌతికంగా దూరం పాటించుకుంటూ తప్పకుండా మాస్కులు ధరించండి. మాస్కులు ఒకసారి పెట్టినామంటే ఊకుక తీయకుండా పెట్టండి, ఎందుకంటే రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త. అదే సమయంలో మరీ భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతలేదు. కానీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇంట్లో పెద్ద మనుషులకు కానీ ఎవరికైనా అంటిస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రాణాలు కూడా పోతున్నాయి. ఈ విషయం ఇప్పటికే అందరికీ తెలుసు, పత్రికలలో చూస్తున్నాం, వార్తలలో కూడా వస్తున్నాం. కాబట్టి యువత కూడా ముఖ్యంగా ఈ కరోనా అంటించుకోకుండా ఉండాలి. సింప్టమ్స్ ఏమైనా వస్తే వెంటనే పరీక్షించుకోవాలి. కొంతమందికి అయితే ఎక్కువ మందికి అసలు వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా మన కరోనా ఉన్నది కావచ్చు, ఇంకోళ్ళకి అంటియద్దు అని చెప్పి మాస్క్ పెట్టుకోవాలి, లేదా
మన బంధుమిత్రులకే ఉన్నది కావచ్చు వాళ్ళ నుంచి కూడా కొంచెం దూరం ఉండాలని చెప్పి కొంచెం దూరం ఉండాలి ఈ రెండు జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్ పెట్టుకోవాలి దూరం ఉంటే కరోనా బారిన పడకుండా కొన్ని రోజులు కాపాడుకుంటే భవంతు దయ ఉంటే వాక్సిన్ లాంటిది వస్తే అప్పుడు కొంత మనం స్వేచ్ఛగా తిరగొచ్చు అప్పటి వరకైతే జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను ప్రజలందరికీ కూడా కోరుతాను సిఎంఆర్ఎఫ్ చెక్లు గతంలో గత 60 సంవత్సరాలలో ఏదైతే ఉందో చెదలు పట్టిపోయి పరిస్థితి మనం చూసినాం కానీ తెలంగాణ రాష్ట్రం 6 సంవత్సరాలలో మన స్థానిక శాసన సభ్యులు ఉత్తమ అనారోగ్య బారిన పడిండ్రు వారికి డబ్బుల నిమిత్తం అప్పు భారం పడ్డదని చెప్పేసి మా స్థానిక నాయకులు వాళ్ళకు అది సిఎంఆర్ఎఫ్ సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ తీసుకురాగానే సార్ అన్నీ కూడా వెరిఫై చేసి సంతకం పెట్టి స్వయంగా నేను కూడా హైదరాబాద్ సార్తో వెళ్ళినప్పుడు చూసినాం స్వయంగా మా సీఎం గారి ఆఫీస్కి వెళ్ళి చెక్కులు రైతియాల కాన్స్టెంట్కి సంబంధించి అన్నీ కూడా స్వయంగా తానే వెళ్ళి వచ్చేటట్టు అంటే అనారోగ్య పాలైన బీదవాళ్లకు ఆరోగ్యం ఒక పక్క ఇటు అప్పు ఒక పక్క దాంతో కూడా కుమిలిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ బీదవాళ్లకు గొప్ప ధైర్యాన్ని ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా చెక్ ద్వారా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు మన జైత్యాల నియోజకవర్గంలో ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరి బీదవాళ్లకు అందే విధంగా కృషి చేస్తున్న మన సంజయన గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంజయన గారు చెప్పినట్టు డాక్టర్ కాబట్టి సార్కు అన్నీ తెలుసు కరోనా విషయంలో కాబట్టి మీడియా ద్వారా మన కాన్స్టెన్స్ ప్రజలు కావచ్చు జిల్లా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి రోజు రోజుకు 300 పైచిలకు కేసులు వస్తున్నాయి సార్ చెప్పింది ఒకటే ఆరోగ్యం మనది మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకోవర గురించి ఆలోచించాలి ముందు మనం ఆరోగ్యంగా మన ఆరోగ్యంపై మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే ఇంకొకరికి అంటదు మనకు రాదు కాబట్టి ఇవన్నీ ఖర్చులు ఆరోగ్యం కూడా నాశనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఎవరి ఆరోగ్యం పట్ల వాళ్ళే శ్రద్ధ వహించాలని చెప్పేసి చెప్పిన సంజయన్న గారు కాబట్టి అందరూ కూడా కూర్చో తప్పకుండా మనకున్న పరిస్థితి ముందు అది కాబట్టి దాని పట్ల కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించిన మన పెద్దలు సంజయన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు అందరూ కూడా జాగ్రత్త ఉంది కదా పంటశాలను ఆదాయం కట్టుకోవచ్చు.